బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత బస్తీలో వరుస హత్యలు జరగడంపై ఆయన స్పందించారు. పాత బస్తీ గడ్డ మర్డర్లకు అడ్డాగా మారిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడటంలో విఫలమైందన్నారు. ఓ పక్క వరుస హత్యలపై పోలీసులు నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రెండు గంటల వరకు, మూడు గంటల వరకు, నాలుగు గంటల వరకు, పొద్దుగాల పొద్దుగాల వరకు షాపులు ఓపెన్ పెడుతున్నారు, హోటళ్లు ఓపెన్ పెడుతున్నారు. దానికి కంట్రోల్ చేయనికి మర్డర్లు ఎక్కువ కావద్దు, దానికి కంట్రోల్ చేయనికి పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇంకొక వైపు ఓల్ సిటీలో ఎంఐఎం ఎమ్మెల్యేస్ గాని పోలీసు వాళ్ళ పైన ఒత్తిడి తీసుకుని వస్తున్నారు, పోలీసు వాళ్ళకి తిడుతున్నారు. అది బయటకు వస్తలేదు కానీ తెలుస్తారు కదా. ఎందుకు షాపులు నువ్వు బంద్ చేపిస్తున్నావు? నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేపించుకో, లేకపోతే మేము ట్రాన్స్ఫర్ చేపిస్తాం. ఆ విధంగా కూడా బెదిరిస్తున్నారు ఈ ఎంఐఎం ఎమ్మెల్యేస్. ఒకవైపు ఈ ఎంఐఎం ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇంకోవైపు అసొద్దు నువ్వేసి నీ పార్లమెంట్ క్షేత్రంలో కదా ఎక్కువ మర్డర్లు అయినాయి. మర్డర్ ఎవరిది అవుతుంది? అది నీ కులములే కదా, నీకు కనబడతలేదా? దానికే కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. నైట్ పూట అక్కడిక్కడ ఎవరన్నా కూసుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు. హోటల్ నైట్ పూట ఓపెన్ పెడితే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు. నీకు బాధ అయింది, నీవులే కదా సస్తున్నారు, నీవులే కదా సంపుతున్నారు. కానీ పోలీసు వాళ్ళ పైన ఒత్తిడి తీసుకుని రానికి అసద్దు నవేసి గాని వాళ్ళ ఎమ్మెల్యేలు గాని బాగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నంలో ముఖ్యమంత్రి కూడా భయపడి పోలీస్కి సెట్ బ్యాక్ చేపిస్తారేమో అని ఇవాళ మనం చూస్తున్నాం. బాలాపూర్ గాని, టప్పచుబ్రా గాని, షాలిబండా గాని, బేగంపేట గాని, మల్లాపల్లి గాని, యాసిడ్ నగర్ గాని, కాలాపత్తర్ గాని, కాచిగూడా గాని, మేడ్చల్లో పొద్దుగాల పొద్దుగాల పొల్యూషన్ పక్కనే దోపిడీ కూడా జరిగింది. ఈ పోలీస్ లిమిట్ లో మర్డర్లు అవుతూనే దొంగతనం జరుగుతుంది. టోటలీ లా అండ్ ఆర్డర్ చనిపోయింది తెలంగాణలో, టోటలీ చనిపోయింది. భయం లేదు. ఇప్పుడు మర్డర్లు చేయొచ్చు, దోపిడీ చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, కానీ భయం లేదు వీళ్ళకి. అందుకోసం ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక, ఏ రాజకీయ నేతలు ఒత్తిడి తీసుకుని వస్తే దానికి మీరు భయపడకండి. మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కానీ మీరు ఏం పోలీసు వాళ్ళకి ఆదేశం ఇస్తారు? పోలీసు వాళ్ళు మీ ఆదేశం ఫాలో చేయాలి, అసద్దు నవేసి ఆదేశం ఫాలో చేయకూడదు. అదే నా ఒక నివేదిక.